శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో ఏ మంత్రజాపం చేయాలో ఎలాంటి ద్రవ్యాలు దానంగా ఇవ్వాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే రవి ఆరో స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు అంటే రవి బలం బాగుంది రవి బలం బాగుంది కాబట్టి అనారోగ్యాలు తగ్గిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది శత్రువులు నశించిపోతారు శత్రువులు మిత్రులుగా మారిపోతారు రుణ బాధల నుంచి సులభంగా బయటపడతారు వృత్తిపరంగా ప్రమోషన్లు పొందే యోగం కూడా ఉంది రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తండ్రి వైపు ఆస్తిపాస్తులు సంక్రమించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాంఘికంగా పేరు ప్రతిష్టలు వచ్చే యోగం కూడా మేషరాశి వాళ్ళకు ఉంది అలాగే బుధుడు ఐదో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళు అతి కష్టం మీద ఉద్యోగం పొందే యోగం ఉంది వ్యాపారం కూడా ఆచితూచి చేసుకోవాలి జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటేనే వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే కుజుడు ఈ వారం మొత్తం ఆరో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కుజుడి బలం బాగుంది అంటే మేషరాశి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో అద్భుతంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్పులు తీర్చేసే యోగం కూడా మేషరాశి వాళ్ళకు బాగుంది ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా ఉంది ల్యాండ్ కానీ హౌస్ కానీ పొలం కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కునే యోగం ఈ వారం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది దానికి బలం చాలా అద్భుతంగా ఉంది అలాగే సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూడతాయి సోదరులతో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్నీ తొలగిపోతాయి సోదరుల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అలాగే శుక్రుడు నాలుగో స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు శుక్రుడి బలం బాగుంది కాబట్టి సినిమా టీవీ రంగాల్లో కళారంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి దాంపత్య జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు వివాహ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఆరు ఏడు సంచారాలు అనుకూలం ఎనిమిది తొమ్మిది సంచారాలు వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మేష్రాసి వాళ్ళు మొదటి నాలుగు రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి అయితే మేషరాశి వాళ్ళకి రాహుకేతువుల బలం మాత్రం కొంచెం తక్కువగా ఉంది దానివల్ల ఒక్కొక్కసారి అదృష్టం త్రుటిలో తప్పిపోయే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే ఈ వారం వీలైనప్పుడల్లా జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం విగ్రహాల తోకల దగ్గర తమలపాకులో బెల్లం ముక్క పెట్టడం చేయాలి అలాగే ఈ వారం బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి కుజుడి బలం ఉంది రవి బలం ఉంది శుక్రుడి బలం ఉంది కాబట్టి మిగతావన్నీ కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి బుధుడి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా బుధుడికి అధిష్టాన దైవమైన గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాద నాయన మహ అనే గణపతి మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ చదువుకోవాలి ఈ వారంలో గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు వస్తాయి వీలైతే కేజింబౌ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి ఈ పరిహారాలు పాటించడం ద్వారా వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి ఐదో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు రవి పంచమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అలాగే ఆఫీస్లో కూడా పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది సహోద్యోగులతో అధికారులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి బుధుడు ఈ వారం మొత్తం నాలుగో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు బుధుడి బలం బాగుంది కాబట్టి వృషభ రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది విద్యారంగంలో మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి మంచి ఉన్నత స్థాయికి విద్యారంగంలో చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఉద్యోగ యోగం కూడా వృషభ రాశికి బాగుంది ఉద్యోగపరంగా మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి వ్యాపార పరంగా కూడా బాగుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా వాటన్నిటి పరంగా లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కుజుడు ఐదో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు పంచమంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి తండ్రి కొడుకుల మధ్య కొంచెం గొడవలయ్యే అవకాశం ఉంటుంది తండ్రి కొడుకులు జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి అలాగే ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి శుక్రుడు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అక్క చెల్లెళ్లతో వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే అక్క చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి చంద్రుడు ఈ వారం మొత్తం ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఐదు ఎనిమిది సంచారాలు వ్యతిరేకం ఆరు ఏడు సంచారాలు అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి వృషభ రాశికి ప్రధానంగా కంటక శని దోషం ఉంది అంటే వృత్తిపరంగా శని భగవానుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు అది పోవాలంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి శని విగ్రహం మీద నువ్వులు నూనె దానివల్ల ఈ కంటక శని దోషం తొలగిపోతుంది అలాగే గురువు కూడా వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి ఖర్చులు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి చాలా అవసరం ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమల ఆవుకు పెట్టుకోవాలి కుజుడి బలం కోసం నానబెట్టిన కందులు శుక్రుడి బలం కోసం నానబెట్టిన బొబ్బర్ల ఆవుకు తినిపించాలి అలాగే ఒకటి కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోవటం అలాగే కేజింబావ్ కందులు ఎర్ర వస్త్రంలో గట్టి దానం ఇవ్వటం కేజింబావ్ బొబ్బర్లు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇవ్వటం చేస్తే ఈ దానాల వల్ల వృషభ రాశి వాళ్ళకి వారం మొత్తం అనుకూలంగా ఉంటుంది అలాగే వృషభ రాశి వాళ్ళు రవి కుజుడు ఈ రెండు గ్రహాల బలం పెరగాలంటే నరసింహస్వామి వారిని పూజించుకోవాలి ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ అనే మంత్రం ఇరవై ఒకసారి చదువుకోవాలి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి వీలైనప్పుడు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి అలాగే శుక్రుడి బలం పెరగటం కోసం ఓం శ్రీ రాజమాతంగి నమ అనే మంత్రం ఇరవై ఒకసారి చదువుకోవాలి అమ్మవారికి సంబంధించిన రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి ఇలా చేస్తే వృషభ రాశి వాళ్ళకి వారం మొత్తం అద్భుత ఫలితాలు కనిపిస్తాయి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం రవి నాలుగో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో ఆచితూచి అడుగులు వేయాలి అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా అప్రమత్తంగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే బుధుడు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యారంగంలో రాణిస్తారు ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకు కూడా అది కష్టం మీద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది వ్యాపారంలో కూడా కొంచెం పోటీ ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా కష్టపడి వ్యాపారం చేసుకోవాలి కుజుడు నాలుగో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి ఇంటి యోగము ఇంటి బలం అనేది కొంచెం మిథున రాశి వాళ్ళకి తక్కువగా ఉంది కాబట్టి ఆస్తులు కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి రియల్ ఎస్టేటు సాధారణంగా ఉంది రియల్ ఎస్టేట్లో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడారు అలాగే శుక్రుడు రెండో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు అలాగే లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ చాలా బాగుంటుంది మాటలతో ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు విందు భోజనం ఉంటుంది విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు స్త్రీల సహాయ సహకారాల వల్ల ధనలాభం పొందే సూచనలు కూడా ఉన్నాయి చంద్రుడు ఈ వారం మొత్తం నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి నాలుగు ఐదు సంచారాలు వ్యతిరేకం ఆరు ఏడు సంచారాలు అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే చివరి మూడు రోజుల్లో తీసుకోవాలి గురు శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి మిథున్ రాశికి గురు రాహువులు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నారు అది మంచి యోగం అనే చెప్పుకోవాలి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి పదకొండో స్థానంలో గురు రాహుల బలం వల్ల వారం మొత్తం విశేషంగా యోగదాయకంగానే ఉంటుంది అయితే రవి బలం కోసం నానబెట్టిన గోధుమలు బుధుడి బలం కోసం నానబెట్టిన పెసలు కుజుడి బలం కోసం నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి అలాగే గోధుమలు పెసలు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి రవి బుధుడు కుజుడు ఈ మూడు గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి నరసింహస్వామిని పూజించాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముచ్చోర్ ముత్యం నమామిహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేశాక పదకొండు సార్లు చదువుకోండి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఆలయంలో కూర్చొని సుదర్శన మంత్రం చదివిన ఉత్తమ ఫలితాలు వస్తాయి అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి నరసింహస్వామి ఆలయ దర్శనం వల్ల చాలా వరకు అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు వారం మొత్తం యోగదాయకమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి మూడో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు ఆఫీసులో చాలా అద్భుతంగా ఉంటుంది సహోద్యోగులందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అధికారులు మెచ్చుకుంటారు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే రాజకీయ రంగం వ్యవసాయ రంగంలో బాగా అనుకూల ఫలితాలు ఉన్నాయి పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా మీకు ఆస్తులు వచ్చే యోగం బాగా ఉంది అలాగే ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది బుధుడు రెండో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు విద్యార్థులకు చాలా బాగుంటుంది కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది విద్యారంగంలో మంచి పేరు తెచ్చుకుంటారు ఉద్యోగం లేని కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యాపారం బాగుంటుంది కొత్తగా పెట్టుబడులు పెట్టినా కూడా వ్యాపారం మూడు పువ్వుల ఆరకాయలుగా ఉంటుంది అలాగే కుజుడు మూడో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది అలాగే ఒకవేళ ప్రాపర్టీస్ అమ్మాలంటే మంచి రేటు అమ్ముకునే యోగం కూడా ఉంది అప్పులు తీరిపోతాయి సోదరులతో సత్సంబంధాలు పెరుగుతాయి సోదరుల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు పొందే యోగం ఎక్కువగా ఉంది శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు అంటే ఎదుటి వాళ్ళని మీ చాతుర్యంతో ఆకట్టుకుంటారు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ఈ వారం నాలుగు గోచార గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి రవి బుధుడు కుజుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి కాబట్టి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది అయితే కర్కాటక రాశికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే అష్టమ శని దోషం నడుస్తోంది ఈ అష్టమ శని దోషం పోవాలంటే నవగ్రహాల్లో శని విగ్రహం మీద నువ్వు నూనె పోయటం ఆంజనేయ స్వామిని వీలైనప్పుడల్లా తమలపాకులతో పూజించడం చేసుకోండి రోజు ఓం శం శనైశ్వరాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు ఓం హం హనుమతే నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి హనుమంతుడి ఆలయ సందర్శనం చేయండి వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది అలాగే చంద్రుడి ఈ వారం మొత్తం కూడా మూడు నాలుగు ఐదు ఆరు ఈ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మూడు నాలుగు ఐదు ఆరుల్లో మూడు ఆరు సంచారాలు చంద్రుడికి అనుకూలం నాలుగు ఐదు సంచారాలు చంద్రుడికి వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి రోజు ఆదివారం కానీ వారంలో చివరి రోజు శనివారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి మొత్తం మీద కర్కాటక రాశికి ఈ వారం బ్రహ్మాండంగా ఉంది ఆంజనేయ ఆలయ దర్శనం అనేది అన్ని సమస్యలు పోగొడుతుంది హనుమ లాంగోల స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా వారం మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి రెండో ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు అంటే ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడాలి పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే మీ మాట వల్ల శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే పళ్ళు పళ్ళకు సంబంధించిన సమస్యలు అలాగే చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు నాలుకకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయాల్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ పెద్దగా బలం లేదు తండ్రి వైపు బంధువులతో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కష్టపడి చదివితే సింహరాశి వాళ్ళకి విద్యారంగంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి బాగా కష్టపడితే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యాపార రంగంలో కూడా పోటీ తట్టుకొని ముందుకు వెళితే వ్యాపారంలో అనుకూలత వస్తుంది కాబట్టి విద్యార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కష్టపడటం ద్వారా మీరు అనుకున్న స్థాయికి ఎదుగుతారు ఈ వారంలో మంచి ఫలితాలను పొందుతారు అలాగే కుజుడు రెండో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మాట అదుపులో ఉంచుకోవాలి కోపం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కోపం వల్ల శత్రువులు వస్తారు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే కనుక ఎలాంటి సమస్యలు ఉండవు అలాగే ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా ఆ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా మాట్లాడుకుని డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేయించుకోవాలి లేకపోతే వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సోదరులతో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే శుక్రుడు పన్నెండవ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు సింహరాశికి గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి డబ్బులు బాగా వస్తాయి విపరీతంగా డబ్బులు వస్తాయి అయినప్పటికీ శుక్రుడు పన్నెండులో ఉన్నాడు కాబట్టి ఖర్చు పెడుతూ ఉంటారు ఆ ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అలాగే గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళకి ఉద్యోగపరంగా సమస్యలు వచ్చినా కూడా మబ్బులు వీడిపోయినట్టు వేడిపోతాయి విద్యాపరంగా సమస్యలు వచ్చినా వ్యాపారపరంగా సమస్యలు వచ్చినా మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి గురుబలం వల్ల మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అలాగే గురుబలం వల్ల పెళ్లిళ్ళు నిశ్చయం అవుతాయి భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా పెరుగుతుంది గురుబలం అనేది సింహరాశి వాళ్ళకి రామబాణంలా కాపాడుతూ ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల బలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గురుబలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు సింహరాశి వాళ్ళు మంచి విజయాలను అందిపుచ్చుకుంటారు ప్రధానంగా రవి బలం కోసం నానబెట్టిన గోధుమలు బుధుడు బలం కోసం నానబెట్టిన పెసలు కుజుడు బలం కోసం నానబెట్టిన కందులు శుక్రుడి బలం కోసం నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి అలాగే గోధుమలు పెసలు కందులు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి అలాగే రవి బుధుడు ఈ రెండు గ్రహాల బలం పెరగాలంటే రోజు స్నానం చేశాక ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఇరవై ఒకసారి చదువుకోవటం విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం చేసుకోవాలి కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి సుబ్రహ్మణ్య కవచం చదవటం లేదా చేయాలి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి శుక్రుడి బలం కోసం శ్రీమాత్రే నమ అనే మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా ఈ వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు సింహరాశికి నాలుగు గోచార గ్రహాలు రవి బుధుడు కుజుడు శుక్రుడు బాగా లేకపోయినప్పటికీ విశేషమైనటువంటి గురుబలం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిని అధిగమిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం రెండు మూడు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి రెండు నాలుగు ఐదు సంచారాలు వ్యతిరేకం కాబట్టి మూడో సంచారం ఒకటే అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ మంగళ బుధాయ్ ఈ మూడు రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి ఈ పరిహారాలు పాటించుకుంటే సింహరాశి వాళ్ళకి వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు రవి బలం లేదు కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కంటికి హృదయానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తండ్రి తర బంధువులతో తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి అలాగే ఉద్యోగపరంగా కూడా సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి బుధుడు పన్నెండులో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ఎంత చదివినా ఒక్కొక్కసారి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది తొలసాకులు నమిలి పరీక్షలు రాయటం చేసుకోవాలి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగా కష్టపడి చేస్తే ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో కూడా పోటీ పెరిగిపోతూ ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారం చేస్తే లాభాలు పొందుతారు అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కోపం వస్తూ ఉంటుంది ఆ కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కొద్దిగా బీపీ పెరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు అలాగే రియల్ ఎస్టేట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి పదిసార్లు ఆలోచించి అడుగులు వేయాలి అలాగే ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే కన్యారాశికి శుక్రుడు పదకొండులో యోగిస్తున్నాడు కాబట్టి ధనలాభం బాగుంటుంది ఏదో ఒక విధంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు ధనలాభం ఆకస్మిక ధనయోగం కలగటం వల్ల మనసుకు ఉల్లాసము ఉత్సాహము పెరుగుతాయి చంద్రుడు ఈ వారం మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఒకటి మూడు సంచారాలు అనుకూలం రెండు నాలుగు సంచారాలు వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆదివారం రోజు కానీ లేదా మళ్ళీ గురు శుక్రవారాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి ప్రధానంగా కన్యారాశికి ఉన్న సమస్య ఏంటంటే రాహుకేతువుల బలం తక్కువగా ఉంది దానివల్ల ఒక్కొక్కసారి అనారోగ్య సమస్యలు అదృష్టం తృటిలో తప్పిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే దేవాలయంలో ఉన్న జంట నాగుల విగ్రహాలకు పాలు పోయటం నీళ్లతో కడిగి పసుపు కుంకుమ వేయటం విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క పెట్టడం చేయాలి ఇలా చేస్తే రాహుకేతువుల బలం పెరుగుతుంది అలాగే గురుబలం కూడా కన్యారాశికి తక్కువగా ఉంది కాబట్టి వారంలో ప్రతిరోజు కూడా పసుపు కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి అప్పుడు గురుబలం పెరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి అలాగే ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి అలాగే గోధుమలు కందులు పెసలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి అలాగే రవి బుధుడు ఈ రెండు గ్రహాల బలం పెరగటం కోసం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ముకుందమాల స్తోత్రం చదవటం లేదా వెంటం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి కృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అలాగే కుజుడి బలం లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం ఓం సాం శరవణ భవ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ వారం మొత్తం ఈ పరిహారాలు పాటిస్తే కన్యారాశి వాళ్ళు అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి పన్నెండులో వ్యతిరేకంగా ఉన్నాడు అంటే ఆఫీసులో రహస్య శత్రువులు ఉంటారు గుప్త శత్రువులు అజ్ఞాత శత్రువులు ఉంటారు మేము వెనక గోతులు తీయాలని ప్రయత్నిస్తూ ఉంటారు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకుని రోజు ఆఫీస్కి వెళ్ళండి మీ సహోద్యోగులతో కానీ అధికారులతో కానీ జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం పక్కవాళ్ళు తీసుకుంటూ ఉంటారు రాజకీయాల్లో కూడా పేరు పక్కవాళ్ళకు వెళ్తుంది కష్టం మీద ఉంటుంది తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి బుధుడు పదకొండులో బాగా యోగిస్తున్నాడు అంటే తులారాశి విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది కష్టపడితే మంచి ర్యాంకులు వస్తాయి విద్యలో నెంబర్ వన్ స్థానం పొందే యోగం ఈ వారం ఎక్కువగా ఉంది ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వ్యాపారం కూడా చాలా బాగుంటుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది కొత్తగా బిజినెస్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు మంచి లాభాలు పొందే యోగం కూడా తులారాశి వాళ్ళకి ఈ వారం వ్యాపారస్తులకు బాగుంది అలాగే కుజుడు పన్నెండులో వ్యతిరేకంగా ఉన్నాడు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది ఎదుటి వాళ్ళ ఏడుపు శత్రువాదలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడూ వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవాలి అలాగే దుర్గానామాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఉండాలి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళతో దిష్టి తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే శత్రు బాధలు ఎదుటి వాళ్ళ ఏడుపు ఈ వారం ఎక్కువగా ఉంటాయి అలాగే శుక్రుడు పదవ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసుల్లో పనిచేసే చోట స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడాలి స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి తులారాశి వాళ్ళకి ప్రధానంగా జన్మకేతువు సప్తమ రాహువు రాహుకేతువులు బాగా వ్యతిరేకంగా ఉన్నారు ఆ వ్యతిరేకత పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి సుబ్రహ్మణ్య ఆలయంలో దీపం పెట్టాలి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది ఆవుపాలతో సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయంలో అభిషేకం చేసుకుంటే రాహుకేతువులు శాంతిస్తారు లేదా రాహుకేతు పూజ చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అది కూడా వీలు కాకపోతే దేవాలయంలో నాగదేవతల విగ్రహాలకు పాలు పోయటం ద్వారా రాహుకేతువులు ప్రసన్నమవుతారు అయితే తులారాశికి గురుబలం చాలా అద్భుతంగా ఉంది గురుబలం బాగుంది కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా అవన్నీ మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి పెళ్ళిళ్ళు నిశ్చయం అవుతాయి మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళి నిశ్చయం అవుతుంది భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినా అవి తొలగిపోతాయి వృత్తిపరంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఎంతమంది ఉన్నా ఎదుటి వాళ్ళు ఏడుపు ఉన్న అభివృద్ధి మాత్రం వృత్తిపరంగా కనిపిస్తూనే ఉంటుంది అలాగే చంద్రుడి వారం మొత్తం పన్నెండు ఒకటి రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి పన్నెండు రెండు సంచారాలు వ్యతిరేకం ఒకటి మూడు సంచారాలు అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ మంగళ బుధ ఈ మూడు రోజుల్లో కానీ ఆఖరి రోజు శనివారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి తులారాశికి సూర్యుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి అలాగే బ్రాహ్మణుడికి గోధుమలు కందులు బొబ్బర్లు దానం ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది రవి బలము కుజుడి బలము ఈ రెండు గ్రహాల బలము లేదు కాబట్టి ఈ రెండు గ్రహాలని ప్రసన్నం చేసుకోవటానికి నరసింహస్వామిని ఎక్కువ పూజించాలి ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి నరసింహస్వామి ఆలయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవ నూనె దీపంగాని నువ్వు నూనె దీపం కానీ వెలిగిస్తే చాలా వరకు సమస్యలు తొలగిపోయి గ్రహదోషాలు తొలగిపోయి అనుకూలత ఏర్పడుతుంది అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కూర్చొని సుదర్శన మంత్రాన్ని చదివిన అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి రోజు స్నానం చేశాక లలితాదేవికి సంబంధించిన శ్రీమాత్రే నమ అనే మంత్రం ఇరవై ఒకసారి చదువుకోవాలి లలితా సహస్రనామ పారాయణ చేయాలి ఇలా చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తులారాశి వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే గురుబలం బాగుంది కాబట్టి ఆ సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి ప్రధానంగా తులారాశి వాళ్ళు కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మాత్రమే మిమ్మల్ని కొన్ని సమస్యల్లోకి లాగుతాయి కాబట్టి అలాంటి కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ముందడుగు వేయాలి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి పదకొండో స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు రవి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆఫీసులో అనుకూలత ఉంటుంది సహచరులు అనుకూలంగా ఉంటారు పై అధికారులు అనుకూలంగా ఉంటారు ప్రమోషను గుర్తింపు అన్నీ కూడా లభిస్తాయి రాజకీయ రంగంలో కూడా అద్భుత విజయాలు కనిపిస్తాయి వ్యవసాయ రంగంలో లాభాలు బాగా వస్తాయి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు వచ్చే యోగం కూడా ఈ వారం ఎక్కువగా ఉంది పిత్రార్జిత ఆస్తుల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతే ఆరోగ్యం బాగుంటుంది అలాగే బుధుడు ఈ వారం మొత్తం పదవ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు బాగా కష్టపడితేనే మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు ఉద్యోగం లేని వృచ్చిక రాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి అలాగే కుజుడు పదకొండవ సంచారం చేస్తూ వృచ్చిక రాశికి యోగిస్తున్నాడు కుజుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనటానికి అమ్మటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి దానివల్ల లాభాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో చాలా బాగుంటుంది సోదరులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల చాలా వరకు లాభాలు పొందుతూ ఉంటారు అప్పులు తీర్చటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే శుక్రుడు తొమ్మిదో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు శుక్రుడి బలం బాగుంది భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది సినిమా టీవీ రంగాలు సంగీత నాట్య రంగాల్లో కళారంగంలో కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి మీరు ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం పదకొండు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి పదకొండు ఒకటి సంచారాలు అనుకూలం పన్నెండు రెండు సంచారాలు వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆదివారం కానీ గురు శుక్రవారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి ప్రధానంగా రుచికి రాసికున్న సమస్య అర్ధాష్టమ శని దోషం ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది నిరాశ నిస్పృహలు ఎక్కువ ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి శత్రు బాధలు పెరుగుతాయి ఈ అర్ధాష్టమ శని దోషం పోవాలంటే ఆవుకి తెల్ల నువ్వులు బెల్లం అంటే చిమ్మిలు తినిపిస్తూ ఉండాలి అలాగే నువ్వులు లడ్డూలు మీ చేత్తో వీలైనప్పుడల్లా ఈ వారంలో ఎవరికైనా పంచి పెడుతూ ఉండాలి ఇలా చేస్తే ఈ అర్ధాష్టమ శని దోషం తగ్గిపోయి వృచ్చిక రాశి వాళ్ళకి వారం మొత్తం యోగిస్తుంది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి తడి పసుపు ప్రతిరోజు నుదుటన బొట్టులాగా ధరించాలి అలాగే వీలైనప్పుడు గోమాతకు నానబెట్టిన శనగల్లో పసుపు కలిపి తినిపిస్తూ ఉండాలి ఈ పరిహారాలు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే అర్ధాష్టమ శని దోషం పోవటానికి ఆంజనేయ స్వామికి రోజు కూడా నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు అది కూడా వీలు కాకపోతే ఐదు ప్రదక్షిణలు చేసుకోండి అలాగే రోజు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీ హనుమతే నమ అనే మంత్రం చదువుకుంటూ ఉంటే అర్ధాష్టమ శని దోషం తగ్గిపోతుంది శ్రీ హనుమతే నమః రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన సుందరకాండ కానీ హనుమాన్ చాలీసా కానీ వింటూ ఉండండి అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ ఆలయ దర్శనం చేయండి ఇలా చేస్తే శని భగవానుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి వృచ్చిక రాశికి చాలా అద్భుతంగా ఉంటుంది తడి పసుపు నుదుటన బొట్టులాగా ధారణ చేయటం ద్వారా గురుబలాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు అన్ని రకాలుగా ధనపరంగా కలిసి వస్తుంది వృచ్చిక రాశికి బుధుడు బాలేడు కాబట్టి నానబెట్టిన పెసలు గోవుకు తినిపించాలి కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి బుధుడి బలం పెంచుకోవటం కోసం బుధుడికి అధిష్టాన దైవమైనటువంటి గణపతికి సంబంధించిన గమ్ క్షిప్రప్రసాద నాయనమహా అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి రోజు సంకటనాశిక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా కూడా వృశ్చిక రాశికి ఈ వారం మొత్తం అద్భుతంగా యోగిస్తుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం రవి పదవ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు అంటే వృత్తిపరంగా మంచి అభివృద్ధిని పొందే యోగం ఈ వారం ఎక్కువగా ఉంది వృత్తిలో ప్రమోషన్లు పొందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలత ఈ వారం కనిపిస్తుంది సాంఘికంగా ఎదగటానికి సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకోవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాజకీయ రంగం బాగుంటుంది వ్యవసాయ రంగం బాగుంటుంది అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది రవి దశమంలో యోగిస్తున్నప్పుడు వృత్తిపరంగా అద్భుతమైనటువంటి విజయాలను చూస్తారు కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా దశమంలో రవి సంచారం వల్ల ఆ రంగంలో మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఈ వారం చాలా ఎక్కువగా ఉంది అలాగే బుధుడు తొమ్మిదో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి అప్పుడే విద్యారంగంలో రాణిస్తారు ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడి ప్రయత్నిస్తేనే ఉద్యోగం వస్తుంది వ్యాపార రంగంలో కూడా కొంచెం ఆటుపోట్లు ఉంటాయి వాటిని తట్టుకొని నిలబడితే వ్యాపారం అనుకూలంగా మారుతుంది అలాగే కుజుడు పదో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఏదైనా సరే రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండాలి కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొన్నటం అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి సోదరులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే శుక్రుడు ఎనిమిదో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు శుక్రుడి బలం బాగుంది శుక్రుడి బలం బాగుంది కాబట్టి స్త్రీల పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు అలాగే ధనం కూడా బాగా వస్తుంది ఏదో ఒక విధంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి దానివల్ల ధనం బాగా కలిసి వచ్చి కొత్త ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు అలాగే కళారంగంలో అనుకూలత ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా అవన్నీ కూడా సమసిపోయి దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం పది పదకొండు పన్నెండు ఒకటి స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి పది పదకొండు ఒకటి సంచారాలు అనుకూలం పన్నెండో సంచారం ఒకటే వ్యతిరేకం అంటే గురువు శుక్రవారాల్లో తప్ప ఏ రోజైనా ముఖ్యమైన నిర్ణయాలు ఈ వారంలో తీసుకోండి ఒక గురువారము శుక్రవారము ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి మిగతా ఏ రోజైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూలిస్తాయి ధనుసు రాశికి గురుబలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి ఆరోగ్య సమస్యలు వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతాయి ఏలి శని దోషం కూడా ధనుసు రాశికి లేదు అంటే ధనుసు రాశికి చాలా చక్కగా ఉందని చెప్పి చెప్పుకోవాలి అలాగే ప్రధానంగా ధనుసు రాశికి బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి బుధుడి బలం కోసం పెసలు కుజుడి బలం కోసం కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి బుధుడి బలం పెరగటం కోసం గణపతికి సంబంధించినటువంటి ఓం గమ్ గణపతయ్యే నమ అనే మంత్రం రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం గరిక గరికపోచలు సమర్పించటం గణపతి ఆలయంలో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించటం ద్వారా ఈ వారం బుధుడి బలం పెరిగే అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే కుజుడు బలం పెరగటం కోసం ప్రతిరోజు స్నానం చేశాక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమ అనే మంత్రం ఇరవై ఒకసార్లు చదువుకోవాలి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం ద్వారా ధనుసు రాశి వాళ్ళు కుజుడి బలాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు కాబట్టి వారం మొత్తం ఈ పరిహారాలు పాటించినట్లయితే కుజుడి బలము బుధుడి బలము పెరుగుతుంది అన్ని రకాలుగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి తొమ్మిదో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరించాలి వ్యవసాయ రంగం సాధారణంగానే ఉంటుంది తండ్రితో తండ్రితర బంధువులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి బుధుడు ఎనిమిదో సంచారం చేస్తున్నాడు వ్యతిరేకంగా ఉన్నాడు బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు విద్యార్థులు బాగా కష్టపడాలి కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు అలాగే ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపారస్తులు బాగా తెలివిగా వ్యాపారం చేయాలి పోటీ ఎక్కువ ఉంటుంది పోటీని తట్టుకొని నిలబడి వ్యాపారం చేస్తే వ్యాపారపరంగా లాభం కలుగుతుంది అలాగే కుజుడు తొమ్మిదో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు మకర రాశి కుజుడి బలం కూడా లేదు అంటే ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి మీ సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి రియల్ ఎస్టేట్లో సాధారణ ఫలితాలు మాత్రమే వస్తాయి అలాగే శుక్రుడు ఏడో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే చంద్రుడు తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల్లో ఈ వారం సంచారం చేస్తున్నాడు చంద్రుడికి తొమ్మిది పన్నెండు సంచారాలు వ్యతిరేకం పది పదకొండు సంచారాలు అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ ఐదు రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి మకర రాశికి ఏలనాటి శని దోషం కూడా ఉంది ఏళ్ళనాటి శని దోషం వల్ల వృత్తిపరంగా కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది ఆ కష్టం తగ్గాలంటే రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపి నీళ్లు పోయటం పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోయటం చేసి తడిసిన మట్టిని బొట్టులా పెట్టుకోవాలి మకర రాశికి రాహుబలం కూడా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ ఆస్పెక్టుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీ కొనటం అమ్మటం లాంటి వ్యవహారాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించాలి గురుబలం కూడా మకర రాశికి తక్కువగా ఉంది కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ప్రధానంగా మకర రాశికి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి బ్రాహ్మణుడికి గోధుమలు పెసలు కందులు బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి రవి బుధుడు ఈ రెండు గ్రహాల బలం పెరగటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి విష్ణు పంజర స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామిలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పిసితాస ప్రభంజనాయ నమ అనే మంత్రం స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వెంటనే చదవటం చేయాలి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి అలాగే శుక్రుడి బలం పెరగటం కోసం ఓం శ్రీ రాజమాతంగి అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వింటం చేయాలి ఇలా చేస్తే నాలుగు గోచార గ్రహాల బలము పెరుగుతుంది మకర రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి అష్టమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కుంభరాశి వాళ్ళు ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించిన లేదా గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే ఉన్నాయి కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి వేళక ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అలాగే వ్యాయామాలు చేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆఫీసులో కూడా కొత్త కొత్త వ్యవహారాల్లో తలదూర్చకండి సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి అధికారులతో జాగ్రత్తగా ఉండండి మీ శ్రమకు తగిన ఫలితం రాకపోయినా సంయమనంతో ఉండే ప్రయత్నం చేయండి తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి రాజకీయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అష్టమ రవి దోషం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే బుధుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు అంటే విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యారంగంలో రాణిస్తారు ఉద్యోగం లేని వాళ్ళు బాగా గట్టిగా ప్రయత్నిస్తేనే కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా వ్యాపారం సాధారణంగానే ఉంటుంది కష్టపడి ప్రయత్నిస్తే వ్యాపారపరంగా బాగుంటుంది కుజుడు ఎనిమిదో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు అష్టమ కుజదోషం కూడా ఉంది అష్టమ కుజదోషం కుంభరాశికి ఉంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవటం దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణాలు చేయటం మంచిది అలాగే ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మీ సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి శుక్రుడు ఆరులో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి స్త్రీల వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్త్రీలతో కుంభరాశి పురుషులు జాగ్రత్తగా వ్యవహరించాలి డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే కుంభరాశికి ఏలినాటి శని దోషం ఉంది జన్మంలో శని సంచారం ఉంది కాబట్టి నడువు నొప్పి వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా కూడా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి శ్రమతో విజయాలు లభిస్తాయి కష్టంతో విజయాలు లభిస్తూ ఉంటాయి ఆ శ్రమ తగ్గాలంటే నువ్వులతో చేసిన పదార్థాలు వీలైనప్పుడల్లా ఎవరికైనా పంచిపెడుతూ ఉండండి ఏలినాడి శని దోషం తొలగిపోతుంది అలాగే గురుబలం కూడా కుంభరాశికి తక్కువ ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు కొంచెం తక్కువగానే ఉంటాయి ఆదాయ మార్గాలు పెరగాలంటే గురుబలం పెంచుకోవటానికి నానబెట్టిన శనగల్లో పసుపు కలిపి ఆవుకు తినిపిస్తూ ఉండాలి అప్పుడు ఆదాయ మార్గాలు పెరుగుతాయి గురుబలం పెరిగి ఉత్తమ ఫలితాలు వస్తాయి ప్రధానంగా గోచార గ్రహాలైన రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి అలాగే గోధుమలు పెసలు కందులు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి రవి బుధుడు కుజుడు ఈ మూడు గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి నరసింహస్వామిని పూజించాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేశాక పదకొండు సార్లు చదువుకోవాలి అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం ఆలయంలో ప్రదక్షిణలు చేయటం వల్ల రవి బుధుడు కుజుడి మూడు గ్రహాల బలం పెరుగుతుంది లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శుక్రుడి బలం పెరగటం కోసం రోజు శ్రీమాత్రే నమ అనే మంత్రం మనసులో ఇరవై ఒక్కసార్లు స్నానం చేశాక స్మరించుకోవటం లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడి బలం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే అన్ని రకాలుగా వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు కలుగుతాయి చంద్రుడు ఈ వారం మొత్తం కుంభరాశికి ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఎనిమిది తొమ్మిది సంచారాలు వ్యతిరేకము పది పదకొండు సంచారాలు అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే గురు శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు కుంభరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలను ఇస్తాయి పరిహారాలు పాటించుకోవడం ద్వారా గ్రహాల వ్యతిరేకత తొలగిపోయి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి ఏడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు రవి బలం తక్కువగా ఉంది కాబట్టి సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో అంతంత మాత్రంగానే ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే బుధుడు ఆరో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు బుధుడు బలం బాగుంది అంటే మీనరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి కష్టపడితే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వ్యాపార పరంగా కూడా బాగుంటుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టినా అనుకూల ఫలితాలు వస్తాయి రెట్టింపు లాభం వ్యాపారంలో వస్తూ ఉంటుంది అలాగే కుజుడు ఏడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కుజుడు బలం లేదు సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే శుక్రుడు ఐదో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు శుక్రుడి బలం బాగుంది కాబట్టి స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఐదో సంచారం చేస్తూ శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి మీనరాశి సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మీనరాశి వాళ్ళకి ఈ వారం మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే చంద్రుడు ఏడు ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఏడు పది సంచారాలు అనుకూలం ఎనిమిది తొమ్మిది సంచారాలు వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి రోజు ఆదివారం కానీ ఆఖరి రోజు శనివారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి అలాగే మీనరాశికి రాహుకేతువుల బలం తక్కువ ఉంది రాహుకేతువుల బలం తక్కువ ఉండటం వల్ల అదృష్టం త్రుటిలో జారిపోతూ ఉంటుంది అది పోవాలంటే దేవాలయంలో నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి నీళ్లతో కడిగి పసుపు కుంకుమ చల్లి నాగదేవతల విగ్రహాల దగ్గర దీపం పెట్టి తమలపాకులో బెల్లం మొక్క నైవేద్యం పెట్టాలి నాగదేవతలకి ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తూ ఉంటే రాహుకేతువుల బలం పెరుగుతుంది అనుకూల ఫలితాలు లభిస్తాయి మీనరాశికి ఏలినాటి శని దోషం కూడా ఉంది ఈ ఏలినాటి శని దోషం వల్ల ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి అలాగే శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు ఈ ఏలినాటి శని దోషం నుంచి బయటపడాలంటే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకోవటం శని విగ్రహం మీద నువ్వులను బయటం చేసుకోవాలి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే ఏలనాడి శని దోషం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఆవుకి నువ్వులు బెల్లం ఆహారంగా తినిపిస్తూ ఉండాలి గురుబలం మాత్రం మీనరాశికి చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే గ్రహాలు ఎన్ని వ్యతిరేకంగా ఉన్నా గురుబలం బాగుంటే అన్ని శుభ ఫలితాలు వస్తాయి గురుబలం బాగుంది కాబట్టి డబ్బు బాగా వస్తుంది ఖర్చు ఎంతైనా శత్రువులు ఎంతమంది ఉన్నా డబ్బు మాత్రం విపరీతంగా వస్తూ ఉంటుంది అలాగే వృత్తిపరంగా కూడా అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వృత్తిలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు అభివృద్ధి చెందాల్సిన విధంగా అభివృద్ధి చెందటానికి మీనరాశి వాళ్ళకి గురుబలం విశేషంగా సహకరిస్తుంది రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి అలాగే రవి బలం పెరగటం కోసం ఒకటింబావు కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి ఇచ్చుకోవాలి కుజుడి బలం పెరగటం కోసం ఒకటింబావు కేజీ కందులు ఎరుపు వస్త్రంలో గట్టి బ్రాహ్మణుడికి ఇచ్చుకోవాలి రవి బలం పెరగటానికి రోజు ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది లేదా సూర్యాష్టకం చదివితే మంచిది అలాగే ఓం ఆదిత్యాయ నమహ అనే మంత్రం రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి కుజుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేస్తే కుజుడి బలం పెరుగుతుంది సూర్యుడి ఆలయ దర్శనం చేయటం ద్వారా రవి బలం పెరుగుతుంది ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం ద్వారా ఈ వారం మొత్తం మీనరాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతి వారం మీ వారఫలం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి